हेलो फ्रेंड्स, वेलकम टू चुंडूरु लाक्स चैनल। ईरोज नेनु मीकु फॉक्सटेल मिलेट्स तो पुली बंगुरा एला तयारु चेयालो चेसि चूपिस्तानु। ई फॉक्सटेल मिलेट्स अंडि तेलुगुलो कोर्रलु अंटारु। ई मिलेट्स तो ई पुली बंगुरालु चाला बागुंटायि। वीटिनि मनं फस्ट पुल्चि पोसेसुकुंदामु। मनकि एन्नि कावालंटे अन्नि। वीटिकि फस्ट मनकि उरुद्दालु कावालि, मिनपप्पु, मिनपप्पु की 3 कप्स फॉक्सटेल मिलेट, अटुकुलु कूडा 1 कप वेसुकोवाली। 1 कप उद्दित दाल की 3 कप्स फॉक्सटेल मिलेट, 1 कप अटुकुलु, 1/2 कप सग्गुबियं वेसुकुंटे बागा रोस्ट एर्रगा वस्तायि, चाला टेस्ट उंटायि। कोंचेम मेंतुलु 1/4 टेबल स्पून मेंतुलु, वीटन्नितिनी वाश चेसेसालि। 2-3 टाइम्स वाश चेसुकोनि वाटर पोसेसि ओक 5-6 अवर्स नानबेट्टेसुकोवालि। इवि ओक 6 अवर्स नानायि। वीटिनि इप्पुडु नेनु मिक्सी वेसेसुकुंटुन्नानु। मिक्सी वेसुकुनेटप्पुडु इदे वाटर्नि वाडुकोवालि, ఎందుకంటే మిలెట్స్ కదా ఈ వాటర్ లో పోషకాలు ఉంటాయి, అందుకని ఇదే వాటర్ని వాడుకొని మిక్సీ వేసేసుకుంటాను। నేను మొత్తం పిండిని ఇలా మిక్సీ పట్టేసేసుకున్నాను। ఇప్పుడు దీన్ని మనం ఒక 4-5 అవర్స్ ఫర్మెంటేషన్ చేసుకుందాము। ఇప్పుడు ఈ పిండి అంతా ఫర్మెంటేషన్ అయిపోయింది। ఇప్పుడు మనం పులి వంగరాలకు ఎంత కావాలో అంత క్వాంటిటీ పిండి నేను ఒక గిన్నెలో తీసేసుకుంటున్నాను। ఈ పిండిలోకి నేను సన్నగా తరిగిన ఆనియన్, కొత్తిమీర, పుదీనా, అల్లం ముక్కలు అన్ని కట్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాను। దీనిలోకి మనకి ఎంత కావాలంటే క్వాంటిటీ అంత వేసేసుకుందాం। ఇప్పుడు దీనిలోకి నేను పసుపు కూడా కొంచెం వేసుకుంటున్నాను, కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను। ఇందాక నేను ఫర్మెంటేషన్ కి salt వేశాను, మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను, చూసి వేసుకోండి। కలిపేసుకొని కొంచెం గట్టిగా ఉందనుకుంటే లైట్ గా కొంచెం వాటర్ పోసుకోవచ్చు। ఇలా ఆయిల్ వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను। అన్ని నీళ్ళు చూసాం కదా, ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి। కొంచెం ఘీ వేస్తున్నాను। మొదటిసి 3 నిమిషాల తర్వాత టర్న్ చేద్దాం। ఇప్పుడు తీసుకొని చూసుకుందాము। చూడండి, ఇలా దీని పులి బొంగరాలు ఎందుకు వస్తాయంటే ఇలా అన్ని వేసుకుంటాం కదా, ఇలా బ్లాక్ గా రెడ్ గా అట్లా వస్తుంది కదా, అందుకని దీని పులి బొంగరాలు అంటూ ఉంటాం। వేయిపోయింది, దీన్ని నేను సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుంటున్నాను। ఇంకొకటి వేసి చూపిస్తాను మీకు। चाला टेस्टी उठाइए। अम्म रू रोज दोस वे मूड रोज इला पुलिस पिंडल तो इला पुल बोंगरा वेस्तू उ అందువల్ల నాకు తెలిసింది చాలా టేస్టీగా ఉంటాయి। నేను మిల్లెట్స్ తో వేశారు కదా, ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి। ఏమైపోయింది, చూడండి చక్కగా అయిపోయినాయి। ఫాక్స్ టైల్ మిల్లెట్ పులి బొంగరాలు రెడీ। నేను మార్నింగ్ బేరకాయ చట్నీ చేశాను, ఏ చట్నీతో అయినా బాగానే ఉంటాయి। ఏదైనా ఆవకాయ పికిల్తో అయినా వాటితో చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి। ఫాక్స్ టైల్ మిల్లెట్ పులి బొంగరాలు రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।